వచ్చి ఏంట్రా చాలా లేది ఏమైపోయావ్ బిజీ ఉన్నా మామ యూట్యూబర్ నా రకుచ పై ఒక మొక్క దొనకండి బట్రా वर्ष भयजेस्मा दी आलोचि वर्ष चला इष्ट वर्ष चूस्त कुर्चो मरी इष्ट रात्रिपूट निद्र मन तेक वर्ष वस्तु चूड़ आ किटी आ वर्ष मुख्य षेड पड़ती अला चटल मीदी नील गाल वार्चे शब्द संगीत विनिवे चल रही बाग तीन मुख्य वर्ष स्कूल के कदा बाग वर्ष तड़चेवा बाग तड़चन तरह अम्म कोपड़ू आ बटल मारपी पात बटल वेसेवार आ तड़ी बटल मीद मिले पात बटल सगा उ त्रिल्ली उ अम्मवा इलागे मकजन गंडल वेड़वेड़ तालिपे ने तिनावा डजन को तेवा इंत रात्रि भोजन पेटे कदा अम्म मकजन गंडल सीजन वो अंदर पद पन्े तेवा కొంచెం మధ్యగానో లేకపోతే ఒట్టు మధ్యకి తాగి పడుకోబెట్టేది ఆ రోజుల్లో సీజన్ వైజ్గా వచ్చేటటువంటి ఆహారం ఏదైతే ఉందో నేను తీసుకోవడం వల్ల ఇప్పటికీ మేము ఈ వయసు వచ్చిన ఇంత పటిష్టంగా ఉన్నామంటే శరీర దారిద్ర్యంతో ఉన్నామంటే కారణం అప్పుడు పల్లెటూరులో తిన్నటువంటి స్వచ్ఛమైన ఆహారం నాన్న పాప నిజంగా ఇప్పుడు మీ తరాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏది థ్రిల్ లేదు జీవితంలో సరైన ఆహారం లేదు ఇలా ప్రేమగా పెట్టే పెద్దవాళ్ళు లేరు అమ్మమ్మలు లేరు నాన్నమ్మలు లేరు దూరం అయిపోయారు వాళ్ళు ఇంకోటి లక్కీర మనిటి ముందే పెట్టాడు బండి చక్కగా వేడివేడిగా అందిస్తున్నాడు వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ మొక్కదన్న కండి కంటే మా చిన్నతనంలో తెల్ల కంకులు ఉండేవి అలే రుచిగా ఉండేవి రాను రాను ఆ మేలు విత్తనాలు తరిగిపోయి ఇప్పుడు ఈ హైబ్రిడ్ వచ్చినాయి నాన్న ఇది వచ్చిన తర్వాత తప్పదనమే జాంకాయలు వస్తున్నాయి చూడు గోవా జాంకాయలు అది రబ్బర్ ముక్కలా ఉంటుంది అసలు తింటే ఏమి రుచి ఉండదు పచ్చి ఉండదు అదే మన దేశం వాళ్ళు జాంకాయ తింటుంటే దానిలో ఒకలాంటి ఒక పులుపు ఉంటుంది ఒక వగరు ఉంటుంది ఒక తీపితనం ఉంటుంది దానిలో కాస్త అలా మిరియాలు పొడి ఉప్పు కారం సలుపుని తింటుంటే ఇలాంటప్పుడు భలే మజాగా ఉంటుంది అలాంటి పదార్థాలు తిన్నప్పుడు ఉన్న మజ ఇప్పుడు ఏదో మీరంతా ఈ స్విగ్గీలు టమాటాలు ఆర్డర్లు ఇచ్చిన తిండిలో కనపడుతుందా నాకైతే తెలియదు మరి మీకు తెలియాలా విషయం ఉంటుందా చెప్పు నువ్వు లేదమ్మమ్మ లేదు కానీ సీజనల్ ఫ్రూట్స్ లో కూడా టేస్ట్ ఉండట్లే అమ్మమ్మ పేరుకే కానీ ఎందుకంటే నాన్న నాకు ఒక ఆయన చెప్పేవాడు ఇక్కడ చాట్లో ఒక ఆయన తెలిసినట్టుగా ఉన్నారమ్మా ఒకప్పుడు మన రైతులు ఇప్పుడు మేలైన మంచి విత్తనాలు ఉంటాయి ఇప్పుడు ఏదన్నా తెల్ల మొక్కజొన్న ఇప్పుడు విత్తనాలు లేవు సరైనటువంటి మంచి రైతు అయితే ఆ విత్తనాలని అటక మీద దాచుకునేవారు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు మన విత్తనాలన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయి ఇంకో విత్తనంతో జోడించి హైబ్రిడ్ తయారు చేశారు దానివల్ల ఏమిటంటే ఆహారంలో రుచి పచ్చి లేదు శరీరానికి కావాల్సిన మంచి పోషక విలువలు కూడా దొరకడల్లా అందుకని ఈ మొక్కజొన్న కంకులు ఇలాంటివి తినడం వల్ల పిల్లలకి మంచి శరీర పుష్టి ఉంటుందిరా ఎదుగుదల ముఖ్యంగా ఇప్పుడు ఎవరు అందరం మరుగుద్దులే కదా పిల్లలు ఎవరు అజానుబాహులు మనం అంటూ ఉంటామే ఏమంటుంటారు దాన్ని అంగ సౌష్ఠవం కలిగినటువంటి మనుషులు అని చెప్తూ ఉంటారు మనకు వర్ణిస్తారు అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు ఇంకోటి చెప్పనా వంశం మీకు ఈ మధ్యకాలంలో మిల్లెట్స్ అని చిరుధాన్యాలని రకరకాలుగా వస్తున్నాయి మంచిదే కానీ ఆ రోజుల్లో మాకు ఈ జొన్నలో సన్న బియ్యం అని వచ్చేది అప్పుడే ఇంకా కంకి ముదరకుండా వచ్చే సన్న బియ్యం తినేవాళ్ళం గంటెలని ఉండేవి రాగులని ఉండేవి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు ఈ వరి బియ్యంతో పాటు గంటెలతో అన్నము రాగులతో అలాగే జొన్నలతో తొక్కి అన్నం వండేవారు అది సాంబార్లో కానీ మజ్జిగన్నంలో కానీ తింటే ఎంత మజా ఉండేదో అది తిని
ఎన్ని గంటల సేపు మేము ఆడుకునే అలసట వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడ ఉందిరా ఊరికే అలసట పడటం. అయితే బయటికి వెళ్ళి వచ్చేసరికి నీరసం వచ్చేస్తాను.